వైసీపీ ఖాతాలోకి టీడీపీ ఓట్లు బద్వేల్ ఫలితాలతో కొత్త సమీకరణలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజారిటీని నమోదు చేస్తూ బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఘన విజయం సాధించారు సునాయాసమైన గెలుపులో తమ ఫోకస్ మొత్తం మెజారిటీ పైన ఉందని వైసీపీ నేతలు చెప్పిన మాటలు మంగళవారం నాటి ఫలితాల్లో ప్రస్ఫుటమయ్యాయి అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఓట్లు బదిలీ అయిన తీరు ఆ పార్టీకి మింగుడు పడిన వ్యవహారంగా తయారైంది అటు బీజేపీ జనసేన కూటమిలో జూనియర్ ఎవరు సీనియర్ ఎవరు అనే పంచాయతీకి కూడా బద్వేలు ఫలితంతో స్పష్టమైన సమాధానం లభించినట్లయింది కూటమిలో పెద్దపేట కోరుతున్న పవన్ కళ్యాణ్ ద్వేలు బీజేపీని ఏమాత్రం ఆదుకోలేకపోయినట్లు లెక్కల్లో తేలింది జగన్ సంక్షేమ పాలనకు జగన్ అందించిన మరో గిఫ్ట్ బద్వేల్ అని వైసీపీ నేతలు ఢంకా బజాయించి చెప్తున్నారు కడప జిల్లాలో ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గమైన బద్వేర్ తొలి నుంచి మిశ్రమ రాజకీయాలకు వేదికగా నిలిచింది ప్రజాశ్వాసూ స్వతంత్ర జనతా పార్టీల అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలుపొందారు టీడీపీ ఆవిర్భావం తర్వాత మూడు సార్లు ఆ స్థానాన్ని గెలుచుకుంది అయితే జగన్ రెండు వేల పదకొండులో పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ప్రత్యర్థి టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం అసలు ప్రత్యర్థులు ఉన్నారా అనేంత స్థాయిలో వైసీపీ బంపర్ మెజారిటీ సాధించింది దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి బద్వేలు స్థానానికి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి నలభై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంతో దాదాపు డెబ్బై వేల ఓట్లు పడ్డాయి అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం ముప్పై రెండు పాయింట్ మూడు ఆరుకు పడిపోయినా యాభై వేల పై చిలుకు ఓట్లు సాధించి ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది కానీ ప్రస్తుత ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు ఏకగ్రీవానికి మద్దతిస్తామని టీడీపీ ప్రకటించిన జనసేన మద్దతుతో బిజెపి ఒంటరిగా కాంగ్రెస్ బరిలోకి దిగాయి ఓటింగ్ అనివార్యమని తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం అంతర్గతంగా పార్టీ శ్రేణులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు దీంతో బద్వేల్ సెగ్మెంట్ లోని టీడీపీ ఓటు బ్యాంకు భారీగా చీలిపోయింది హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు తప్ప మెజారిటీ తెలుగు తమ్ముడు జగన్ పార్టీకే ఓటేసిన సినార్ కనిపిస్తోంది వైసీపీ అంటే బొత్తిగా గిట్టని వాళ్ళు మాత్రమే బీజేపీకి ఓటేసినట్లు తెలుస్తోంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బద్వేల్ స్థానంలో బీజేపీకి కేవలం ఏడు వందల ముప్పై ఓట్లు మాత్రమే వచ్చాయి నాటి ఎన్నికల్లో మాయావతి బీఎస్పీ లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ బద్వేల్ సీటును బీఎస్పీకి కేటాయించింది ఆ ఎన్నికల్లో బీఎస్పీకి పదమూడు వందల ఇరవై ఓట్లు దక్కాయి కాంగ్రెస్ పార్టీ కేమో రెండు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు పడ్డాయి అదే ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాల్లో మాత్రం బీజేపీకి ఇరవై ఇరవై ఒక్క ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి ఆరు వేల రెండు వందల ఐదు ఓట్లు నోటాకు మూడు వేల ఆరు వందల ముప్పై వచ్చాయి అంటే బీజేపీకి గతంలో కంటే దాదాపు ఇరవై వేల ఓట్లు అదనంగా పడినట్లు లెక్క టీడీపీ ఓటు బ్యాంకులు వైసీపీ వ్యతిరేక ఓట్లుగా భావిస్తే అవన్నీ అంటే దాదాపు యాభై వేల ఓట్లు గంప కొత్తగా బీజేపీకి పడలేదు విచిత్రంగా కాంగ్రెస్ అభ్యర్థికి గతంలో కంటే నాలుగు వేల ఓట్లు అదనంగా వచ్చి పడ్డాయి మరి బీజేపీకి అదనంగా దక్కిన ఇరవై వేల ఓట్లలో జనసేన ఓట్లు ఎన్ని బద్వేలు బీజేపీకి పవన్ కళ్యాణ్ వల్ల లాభం ఏమైనా జరిగిందా అంటే సున్నా అనే సమాధానం వినిపిస్తోంది మొత్తం టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోవడం ద్వారా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అసమర్థతను గుర్తించడానికి బీజేపీ బద్వేలు ఉప ఎన్నిక షాక్ లాంటిదనే కామెంట్లు వస్తున్నాయి